గురువు గారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. అలాగే రాహుగ్రహం అని అంటూ ఉంటారు, చాలా మంది రాహుగ్రహాల్లో దీపాలు వెలిగించడం, పూజలు అవి చేస్తుంటారు. అసలు ఈ రాహుకాల దోషం అనేది ఎందుకు వస్తుందంట? సాధారణ జ్యోతిష్యం ఏంటంటే రాహు ఉండే స్థానాన్ని బట్టి కొంతవరకు రాహుగ్రహ దోషం అని కనబడుతుందన్నమాట. ఇప్పుడు ఏ పాపగ్రహం అయినప్పటికీ జ్యోతిష్యం ఏం చెప్తానంటే 3, 6, 11 స్థానాలు ఉంటే శుభాన్ని సూచిస్తాయన్నమాట. అంటే మంచి చేస్తాయి, చెడు చేదిగా మంచి చేస్తాయన్నమాట. పాపగ్రహం అంటే రాహువు కానీ, కేతువు కానీ, శని కానీ, కుచుడు కానీ, వీళ్ళెవరైనా 3, 6, 11 స్థానాలు ఉన్నప్పుడు కొంత యోగాన్ని ఇస్తాయని చెప్తామన్నమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి రాహు అన్నాడు మనకు మంచి స్థానం ఏంటంటే భాగ్యస్థానము, రాజ్యస్థానము, లాభము. ఈ మూడిటి వలన మన జీవితంలో ఎటువంటి భాగ్యాన్ని పొందుతాము, ఎటువంటి ప్రొఫెషనల్లో మనం సక్సెస్ అవుతాం, జీవితం మొత్తం మీద ఎటువంటి లాభాలు పొందగలుగుతాం అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఈ లౌకిక ప్రపంచంలోని జ్యోతిష్యానికి ఈ ప్రపంచానికి మనకు ఉన్న సంబంధాన్ని లాభదాయకంగా ఏ విధంగా ముందుకెళ్తాం అని చెప్తున్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ కానీ భాగ్యస్థానంలో కానీ రాహు ఉంటే అది బాలారిష్టం అని కూడా అంటుంటారన్నమాట. ఈ భాగ్యస్థానంలో రాహు ఉన్నప్పుడు ఏంటంటే సాధారణ భాగ్యస్థానంలో తండ్రి యొక్క స్థానం అంటాం, మనకు విద్యాస్థానం కూడా అని చెప్తామట. ఆ వ్యక్తి ఎవరిదైతే జాతకం ఉందో వాళ్ళ విద్యాస్థానం కూడా చెప్తామట. ఆ స్థానంలో రాహు ఉన్నప్పుడు అంటే విపరీతమైన దోషంగా చూపిస్తుందన్నమాట. అంచేత భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కొంత రాహు అంతర్దశ భుక్తి ఎలా వచ్చేటప్పుడు అంటే రాహువులో కేతు వచ్చినప్పుడు కానీ, రాహు యొక్క భుక్తి వచ్చినప్పుడు కానీ, రాహుకాల దీపారాధన చేయడం, రాహు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే విపరీత దోషం ఉంటుందన్నమాట. ఆ ఉన్నప్పుడు ఏంటంటే దానికి సంబంధించి ప్రక్రియ చేయాలంటారన్నమాట. అటువంటి పరిస్థితుల్లో రాహు గాయత్రి మంత్రం అన్నమాట, నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నోహ రాహు ప్రచోదయాద్. ఇది ఒక రాహు గాయత్రి మంత్రం. అదేవిధంగా రాహు గ్రహానికి సంబంధించిన మంత్రం ఉంటుందన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఆ రాహుకాల సమయంలో దీపారాధన చేస్తూ ఈ మంత్రాన్ని కానీ చదువుకుంటుంటే కొంత దోష నివారణ చేసి మానసిక ఒత్తిడిని బయటపడే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మంత్రశాస్త్ర ప్రకారం కూడా మనం ఏంటంటే ఒక గ్రహం యొక్క పీడనాన్ని నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందట. అదేవిధంగా రత్నశాస్త్రపరంగా కొంతవరకు అవసరార్థం మనం ఏంటంటే గోమీద గమనం రత్నాన్ని కూడా పెట్టేస్తుంటామన్నమాట. సో ఇవన్నీ జ్యోతిష్యపరంగా చూసుకొని జాతకరీచి ఎటువంటి సమస్యలను చూసుకుని ఆ తర్వాత ఒక మంత్రము, ఒక రత్నము అని ధారణ అని చేపిస్తుంటాం. ఓకే అండి. ఫస్ట్ కాలర్ సుబ్బలక్ష్మి గారు రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు. సుబ్బలక్ష్మి గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, శుభోదయం. ఓకే అండి, మీ మేనల్లుడి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1982 9:15 ఉదయం. అవునండి. నమస్కారం. నమస్కారం. 82 అమ్మా, బాగున్నారా? అవునండి, బాగున్నారండి. టైం టైం చెప్పండి. ఎన్ని గంటలకు పుట్టారు? 1982 May 16 9:15. ఓకే అండి. ఎక్కడ అండి పుట్టింది అబ్బాయి? తూర్పు గోదావరి జిల్లా మండపేట. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? వివాహం గురించి అండి. ఇంట్లో వాళ్ళందరూ అందరి జాతకాలు తెలుసుకున్నారు ఇప్పటికి? ఇంకెవరు మిగిలేరా? చెప్పండి. ఆల్మోస్ట్ నేను మీకు 10-15 కాల్స్ అటెండ్ అయ్యాను ఈ పాటికి. ఏమిటాను ఈజీగా. మీకు కూడా అన్నమా దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. అయితే మనవాడిది ఇక్కడ మేనల్లుడిది ధనిష్ఠా నక్షత్రం అయిందమ్మా. ధనిష్ఠా నక్షత్రం కుంభరాశి అయింది, లగ్నం కూడా మిథున లగ్నం అయింది. ఇక్కడ లగ్నంలోనే రాహు ఉన్నాడు. ఇప్పుడు మనం రాహు గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోకుండా అబ్బాయి జాతకంలో లగ్నంలోనే రాహు కనిపిస్తోంది. లగ్నంలో రాహు తర్వాత చతుర్థ స్థానంలో శని కుజుడు యొక్క ప్రభావం కనబడుతుంది. ఈ చతుర్థ స్థానంలో శని కుజుడు కలిసి ఉండడం ఒక దోషము. తర్వాత కుజుడు విశేషమైన దృష్టితో సప్తమ భావాన్ని చూస్తాడనమాట. సప్తమ భావంలో కేతు కూడా ఉన్నాడు. కేతు మీద దృష్టి పెడతాడు, సప్తమ భావం మీద కూడా దృష్టి పెడతాడు. అంటే కలత్ర భావం మీద అనమాట. అంటే సంసార సంబంధమైన వివాహ సంబంధమైన స్థితి మీద కొంతవరకు వాడి దృష్టి ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే కొంత దోషం సంపూర్ణంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన నిత్యం చేయడం చాలా అవసరం పడుతున్నాము. ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం మనం తీసుకున్నప్పుడు జాతకం చదివిస్తే 2003 నుండి గురు మహాదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో శుక్రుడు యొక్క ప్రభావం కనబడుతుంది. వివాహం అయితే 2014 ఫిబ్రవరి లోపల అవుతుంది, అందులో సందేహం లేదు, మాటగా అవుతుంది. కానీ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిత్యము ఇలవేలుపుగా భావించి నిత్య పూజ చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. ఇంతకుముందు కూడా ప్రక్రియ చెప్పి ఉన్నా. అదేంటంటే వివాహ అనంతరం కూడా వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఏం చేయాలంటే ఒక వెండి పళ్ళెం తీసుకుని అందులో చక్కగా ఒక విగ్రహాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విగ్రహం రెండు అంగుళాల లోపల ఉంది వెండి విగ్రహం తీసుకుని దాని క్షీరముతో నిత్యము అష్టోత్తర నామావళితో
పూజ చేసి ఆ క్షీరాన్ని తీర్థంగా భావించి తీసుకోవడం ప్రయత్నించేయండి. ఇది నిత్యం చేసుకోవడం వల్లంటే దోషం అనేది ఇంకెప్పుడు జీవితంలో లేకుండా ఉంటుంది. ఇది ప్రక్రియ అనేది రోజు దీపారాధన ఏ విధంగా చేస్తున్నా ఆ విధంగా చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. దీనితో ఈ అబ్బాయికి ఏంటంటే లగ్న రాహు, లగ్నం అంటే నెత్తి మీద రాహు ఉన్నాడు కాబట్టి ఇంతకు మాట్లాడుకున్న దాని గురించే మంత్రం కూడా అదే విషయంలో చెప్పి ఉన్నాం కాబట్టి కొంతవరకు రాహు మంత్రం అనగానే చేయడానికి ప్రయత్నం చేయగలిగితే రోజు కనీసం ఈ మంత్రాన్ని ఒక 11 సార్లు నుండి 21 సార్లు కానీ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే కొంత పీడనం ఆఫీసులో కానీ పై అధికారుల ద్వారా కానీ ఇబ్బంది లేకుండా స్వభావ స్థితి ఏర్పడుతుంది. దీనికి తోడు మేధస్సు కొంత బలహీన పడుతున్నాయి లగ్నంలో రాహు ఉన్నప్పుడు మాట. అంచేత ఈ లగ్నాధిపతి అయినట్టు బుధుడికి సంబంధించిన గరుడు పచ్చాన రత్నాన్ని కూడా పెట్టించడానికి ప్రయత్నం చేయండి. ముందు ప్రభావంలో మంచి ఫలితాలు వస్తాయని చెప్పగలుగుతాడు. ఓకే అండి. నెక్స్ట్ లక్ష్మి గారు తెనాల నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి లక్ష్మి గారు. నమస్తే. ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా పాప గురించి. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ అమ్మాయిది 31/5/1993. 31/5/93. సాయంత్రం 5:20. ఎక్కడ అండి పుట్టింది? రేపల్లెలో. ఓకే, రేపల్లెలో. ఏ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారు అమ్మాయి గురించి? తన ఎడ్యుకేషన్ తర్వాత ఎట్లా ప్రొసీడ్ అయితే బాగుంటుంది, తన మ్యారేజ్ అది ఎప్పుడు చేస్తే బాగుంటుంది. ఓకే అండి. ఇప్పుడు ఏం చేస్తుంది అమ్మాయి? ఫైనల్ ఇయర్ చేస్తుందా? ఓకే అండి. గురువు గారు చెప్తారు. అమ్మ హస్తా నక్షత్రం అయిందమ్మ మీ అమ్మాయిది. ఇక్కడ హస్తా నక్షత్రం కన్యారాశి, లగ్నం కూడా తులాలగ్నమైంది. ఇక్కడ ధనస్థానంలో రాహు. ఇందాక మొట్టమొదటి కాలు కూడా రాహు సంబంధమైంది. నేను మొదలుపెట్టిన రాహుతోనే ఇక్కడ మీ అమ్మాయి విషయంలో కూడా రాహు యొక్క ప్రభావం కనబడుతుంది. ధనస్థానం, ధన కుటుంబ స్థానంలో రాహు నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి రాహు ప్రభావం అనేది అమ్మాయి మీద బాగా కనబడుతుంది. ప్రస్తుతానికి ఆ రాహు యొక్క మహారదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలు ఏంటంటే శుక్రుడి యొక్క ప్రభావం కనబడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో రాహువులో అంతర్దశ శుక్రుడు వచ్చిన వివాహం ఖచ్చితంగా జరిగిపోతున్నాము. ఇది 2015 జూన్ లోపల వివాహం జరిగే అవకాశం సంపూర్ణంగా ఉంది. కాబట్టి మీరు ప్రయత్న లోపం లేకుండా ఈ నవంబర్ నుండి దసరాలు అయినప్పటి నుండి మొదలు పెడితే డెఫినెట్గా ఫిబ్రవరి మార్చిలో వివాహం జరిగే అవకాశం ఉంది. ఆ ప్రయత్నంగా ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ రాహు శుక్రుడు ప్రభావం ఏం చేస్తున్నట్టు వీలైనంత వరకు అమ్మాయి మనసుని కానీ శరీరాన్ని కానీ ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎంత తొందరగా అయితే అంత తొందరగా వివాహ సంబంధాన్ని చూసి చేయగలిగితే బాగుంటుంది. ఇది కాకుండా ప్రస్తుత జాతకరీత్యా లగ్నం చూస్తే తులాల లగ్నమై ఉండడం, వ్యయ స్థానంలో గురుచంద్రుల గజకేసు యోగం కూడా ఉంది. కాబట్టి యోగం అనేది మనకు సంపూర్ణంగా ఇచ్చే అవకాశం లేకుండా 50% అంటే అర్ధభాగమే ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా మీరు ఏంటంటే భాగ్యంలో ఉన్న బుధుడి యొక్క బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ఫుల్ ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి నర్వస్ సిస్టమ్ కూడా బాగుంటుంది. ఆరోగ్యంగా ఉండడానికి బుధుడికి సంబంధించిన ఎమరాల్డ్ అంటారు పచ్చాని ఉంగరాన్ని చిటికి వేలు పెట్టించడానికి ప్రయత్నం చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అది మా వేదమాత గాయత్రి జోషి కానీ ఫోన్ చేయగలిగితే పర్సనల్గా క్లారిఫికేషన్ ఇవ్వగలుగుతాను చెప్పగలుగుతామండి. ఓకే అండి. నెక్స్ట్ కుమార్ గారు తిరుపతి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి కుమార్ గారు. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా గురించి. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/9/1975 అండి. అవునండి. ఓకే. టైం చెప్పండి. టైం మధ్యాహ్నం 12:00 అప్పటికి. ఓకే, మధ్యాహ్నం 12:00 మధ్యలో. ఎక్కడ అండి పుట్టింది మీరు? శ్రీకాళహస్తిలో. ఏ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆరోగ్య విషయము, వ్యాపార విషయము. ఓకే, ఏ వ్యాపారం చేస్తున్నారండి? ఓకే అండి. గురువు గారు చెప్తారు. అయ్యా మీది ఇక్కడ స్వాతి నక్షత్రం అయిందండి, తులారాశి అయింది, లగ్నం కూడా వృశ్చిక లగ్నం అయింది. లగ్నంలో ఇక్కడ కూడా రాహు కనిపిస్తున్నాడు, రాహు నిత్యస్థితి కనబడుతుంది అనమాట. ప్రస్తుతానికి శని మహారదశ నడుస్తుంది, అందులో కూడా అంతర్దశలో రవి యొక్క భుక్తి నడుస్తానండి. శని రవులకి పడే పడదండి. ఇది రవి భుక్తి అనేది 2013 మే నుండి మొదలై ఉంది. సో ఇది సుమారుగా వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు ఉందండి. అంటే రవి శనులకు పడరదు. అదే జాతక రీత్యా చూస్తే రాహుకేతుల మధ్య కూడా పరస్పర వైరం ఉంటుంది. అదేవిధంగా శని కూజల మధ్య కూడా పరస్పర వైరం ఉంటుంది. ఆ సమయంలో ఒకరి దశ ఇంకొక అంతర్దశ వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలని చెప్తుంటామన్నమాట. సో ఆ విధంగా శని యొక్క అంతర్దశలో రవి వెళ్ళేంత వరకు మానసిక శారీరక ఆందోళన, మీ యొక్క స్టేటస్ బలహీనపడ్డాము, తర్వాత నీచము భంగము జరగడము మీ చేసే పనుల్లోని, దానివల్ల అవమానపడ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. సో ఇది కాకుండా ఏంటంటే రాహు లగ్నంలో కూడా ఉండడు కదా, మీ ఆవేశపూరిత నిర్ణయాలు మిమ్మల్ని కొంత నష్టపరిచే అవకాశం ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బంది కలుగుతుంది అన్నమాట. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రస్తుత పరిస్థితి ప్రకారం లగ్నాన్ని బలోపేతం చేయడం చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే రాహు పీడనంతో మీరు ఆల్రెడీ 18 సంవత్సరాల నుండి ఉన్నారు కాబట్టి. సో ఇటువంటి పరిస్థితులు
గురు బలాన్ని పెంచడానికి మేధా దక్షిణామూర్తి స్తోత్ర నిత్యపారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి. దీంతోపాటు గురు మంత్ర సాధనతో పాటు కనకపుష్యరాగం అనే రత్నాన్ని చూపుడు వేలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ రవికి బలాన్ని ప్రబోధం చేయడానికి చక్కగా రవి సంబంధించిన కెంపు కూడా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ రెండింటి ప్రభావంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుండి కనబడుతుంది. మీరు చేసే రియల్ ఎస్టేట్ రంగం అనుకోండి, ఆ వ్యాపారానికి ఈ లగ్నం చక్కగా సూట్ అవుతుంది. అయితే గ్రహాల అనుకూలత లాగా ఇబ్బంది జరుగుతుంది తప్ప సహజంగా మీరు చేసే వ్యాపార వ్యవహారంలో ఎటువంటి దోషం లేదని చెప్పగలుగుతాను. ఓకే అండి, నెక్స్ట్ చంద్రశేఖర్ వర్మ గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తారు. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి చెప్పండి. 33/1978 అండి. 33/78 అండి. అవునండి. ఓకే, టైం చెప్పండి. రాత్రి 10:35 అండి. ఓకే, ఎక్కడ అండి పుట్టింది మీరు? కొత్తపేట, ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి కొత్తపేటలో. ఏ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారు? భవిష్యత్ గురించి తెలుసుకోవాలంటే మూలా నక్షత్రం అయిందండి, ధనుర్రాశి అయింది, లగ్నం కూడా వృషిక లగ్నం అయింది. ప్రస్తుతానికి చంద్రమహాదశలో అంతర్దశ ఇక్కడ చూసుకున్నప్పుడు శని యొక్క పీడనం కనబడుతోందండి. ఈ క్రషర్ బిజినెస్ మీరు చేస్తున్నారు, కానీ ఏంటంటే ఇక సుమారుగా 2013 జూన్ నుండి సడన్గా కొంత బలహీనత ఏర్పడింది వ్యాపార రంగంలో చెప్పడానికి అవకాశం ఉందండి. ఇది సుమారు నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు కొంచెం భయానక స్థితి అని చెప్పడానికి అవకాశం ఉంది. ధనము కానీ తర్వాత వ్యాపార వ్యవహారం అన్నీ స్టాగ్నెంట్ అయ్యే అవకాశం కనబడుతుంది. చాలా జాగ్రత్త వ్యవహరించిన అవసరం పడుతుందండి. ఇక్కడ గురుచంద్రుల యోగం, గజకేశ్వరి యోగం ఒకటి ఉంది మీకు, లగ్నాన్ని కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే ఆ యోగానికి సంబంధించిన వరకు స్థితి ఆల్రెడీ మీ జాతకంలో వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు జాగ్రత్త పడటం చాలా అవసరం పడుతుంది. అంచేత ఆర్టిఫిషియల్గా అంటే ఆ బలాన్ని పెంపొందించుకోవడానికి, అదే యోగాన్ని సంపూర్ణంగా పొందడానికి ఏం చేయాలంటే గురు సంబంధమైన కనకపుష్యరాగం అనే రత్నాన్ని చూపుడు వేలకి, అదేవిధంగా ముత్యము, బసర ముత్యము అంటారు, స్వాతి ముత్యము అంటారు, ఇటువంటి ముత్యాన్ని ఉంగరం వేలకి ఇవి రెండు పెట్టుకుని ప్రయత్నం చేయండి. దానికి సంబంధించిన వరకు అమ్మవారి యొక్క కటాక్షాన్ని పొందడానికి చండీ అమ్మవారి యొక్క మంత్రసాధన కూడా చేయండి. ఈ మూడింటి ప్రభావం వల్ల మళ్ళా మీరు పునః వ్యాపారంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుండి మంచి స్థితికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాను. ఓకే అండి, రాహుకేతు పూజలు చేసేవాళ్ళు చాలామంది చేసిన తర్వాత మంచి రిజల్ట్ రాలేదు అలా అంటూ ఉంటారు. అంటే ఈ పూజలు చేయడానికి కూడా ఖచ్చితమైన నియమాలు అనేవి ఉంటాయంటారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఎవరో చెప్తారు కదా అని ఏదో మన చేతిలో జాతకం ఉంది కదా, ఏదో రాహుపీడనం ఉంది కదా చేయడం అని కాదండి. జ్యోతిష్యపరంగా, జాతకపరంగా లగ్నం నుండి ఏ స్థానంలో రాహు ఉన్నాడు, రాహు భుక్తి ఏ విధంగా ఉంది, లగ్నంలో ఉన్నాడా, ఇందాక మనం భాగ్యంలో ఉంటేనే ఇబ్బంది అన్నాం, లగ్నంలో ఉన్న ఏ స్థానంలో కూడా బలహీన స్థితి అన్నమాట. సో ఇలాగే ఎలా ఉన్నాడు ఏ స్థానంలో చూసుకోవడం అనేది మనకు ప్రత్యేకమైన స్థితి ఏర్పడుతుందన్నమాట. చూసుకున్న తర్వాత ఆ తర్వాత రాహుగ్రహాన్ని మనం పూజ చేయడం జరుగుతుందన్నమాట. కేతు అన్నవాడు మోక్షకారకుడు అన్నమాట. మోక్షకారకుడు కాబట్టి కేతు గ్రహానికంటే కేతుకు అధిష్టానం దేవత గణపతి ఆరాధన చేస్తే మనకు ఈ లౌకిక ప్రపంచం నుండి ఒక సన్మార్గం అనేది కనబడుతూ మోక్ష సాధనకి చాలా ఉపయోగపడుతుందన్నమాట. అంచేత కేతుకి చేయాలనుకున్నప్పుడు గణపతి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. రాహు విషయానికి వచ్చినప్పుడు రాహుగ్రహ పీడన దోష నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా జాతకరీత్యా తెలుసుకుని అనలైజ్ చేసుకుని ఏ విధంగా చేస్తే బాగుంటుంది చక్కగా స్పష్టంగా తెలుసుకుందారా చేయడానికి ప్రయత్నించండి. చాలామంది ఏం చేస్తారంటే మన ఇంట్లో మెడికల్ షాప్ ఉంది కదా, మనం ఏ మందైనా వేసేసుకోవచ్చు, మనం తెలిసిన మంది అనుకుంటాం, కానీ డాక్టర్ కన్సల్ట్ చేయింది వేసుకుంటే ఏమవుతుంది, అది ఒకదానికి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే మనకు అన్ని విషయాలు తెలుసు కదా, మనం అన్ని గ్రహాలకు పూజ చేస్తున్నాం, అన్ని దేవతలు పూజ చేస్తున్నాం కదా, కొంతమంది ఆడవాళ్ళ ఇంట్లో ఏంటంటే 4 గంటలు లేస్తారు, 8 గంటల వరకు చక్కగా పూజలు అన్నీ చేసేస్తారు, కానీ ఇంట్లో వాళ్ళ ఇంటి యజమానికి కూడా ఏమి మంచి జరగదు ఒక్కొక్కసారి, పిల్లలు కూడా ఈ రోజు బాధపడుతూనే ఉంటారు సరైన సెటిల్మెంట్ కాకుండా. నేను చూస్తే 4 గంటల పూజ చేస్తున్నాను, మా పిల్లలు ఇంకా సెటిల్ కాలేదు, అలాగే మా ఆయన ఇంకా ఉద్యోగం నుండి వస్తే సరైన జీతం అందట్లే, 3 నెలలైనా ఇప్పుడు ఆంధ్ర బంధు ఇవన్నీ బంధువులు అంటే జీతాలు అందట్లే, ఏంటి పరిస్థితి, ఇన్ని పూజ చేసిన బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. కారణం ఏంటి, దేనికి ఏది ఏ విధంగా చేయాలనేది ఒక కరెక్ట్ నిర్ణయం తీసుకోవడం అనేది జ్యోతిష్యుల వారు తెలుసుకుని చేయడం చాలా అవసరం పడుతుందన్నమాట. సో ఆ విధంగా చేయగలిగినప్పుడు అంటే రాహు అనేది యోగిస్తుంది, ఒక్కొక్కసారి యోగ స్థితి కూడా వెళ్తుందన్నమాట. అంటే ఈ రాహు వృషభంలో ఉంటే ఉచ్చస్థితి అంటాం, అది 3వ స్థానం అంతా ఇంకా విపరీత రాజయోగం అన్నమాట. అసలు రాహు వల్లనే ఈ మాయా ప్రపంచం అంతా ఉందన్నమాట. అంటే ఇప్పుడు మీడియా రంగంలో మేము ఉన్నాం, మీ టీవీలో మాట్లాడుతున్నాం, అదేవిధంగా సినీ రంగం ఉంది, మొత్తం కమ్యూనికేషన్ ఉంది, ఇదంతా మాయాలోకం అంతా ఏంటంటే రాహు యొక్క ప్రభావం, మాయాగ్రహం అంటామట రాహుని, అది రాజ్యంలో ఉంటూ మ్యూజిషియన్ అవుతాడని కూడా చెప్తుంటాం. ఈ విధంగా రాహు లేనిది ఈ ప్రపంచమే లేదు,
ఫ్యాక్ట్ చెప్పాలంటే అది దోషాన్ని మనం ఎలా చెప్తామని చెప్పడానికి అవకాశం లేదు. ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, అది ఉండే స్థానాన్ని బట్టి కాబట్టి దానికి సంబంధించిన ప్రక్రియలు కానీ మంత్రశాస్త్రం కానీ చేసుకోగలిగినా రత్నశాస్త్రం పెట్టుకోగలిగితే అద్భుతంగా తెలుసు. ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మంచి యాక్టర్ కావాలన్నా కూడా రాహు యొక్క మాయ ఉంటే కాదు. ఎందుకంటే సహజంగా మనిషి కానీ టీవీలో కనబడినప్పుడు సినిమాలో కనబడి ఒక మాయ చేసిన యాక్షన్ చేస్తుంటాడు. ఆ మాయ కావాలంటే రాహు మాయ ఉండాలన్నమాట, లేనిది అవ్వదన్నమాట. అని చేత రాహుకి అంత ప్రాశస్యం ఉంది అన్నమాట. చాలామందికి తెలియదు ఈ విషయాన్ని. రాహు అనేసరికి పీడనం అనుకుంటారు, అదే మైండ్కి ఎక్కుతుంది. శని అనగానే పీడనం, అదే మైండ్కి ఎక్కుతుంది. శని ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఎంతో రాజయోగం కలిగిన వాళ్ళు మహానుభావులు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు, ఇంక్లూడింగ్ ఇందిరాగాంధీ దగ్గర నుండి పివి నరసింహరావు గారి దగ్గర నుండి ఎన్టీ రామారావు దగ్గర నుండి వీళ్ళందరూ ఆఖరికి మొన్న నిన్న కాక మొన్న మెగాస్టార్ చిరంజీవి గారు కూడా శని మూలకంగానే రాజయోగంలోకి వెళ్ళి సినీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు అన్నమాట. సో ఈ విధంగా శని రాహుల్ అనేసి బాధపడి భయపడవలసిన అవసరం లేదు. దాన్ని కరెక్ట్గా అనలైజ్ చేయండి జ్యోతిష్యుల దగ్గరికి వచ్చి. అది తెలుసుకోవడానికి శ్రీ వేదమాత గాయత్రి చేసిన మీరు రాగలిగితే వివరంగా మీ జాతకంలో సమస్య తెంపి ఆ తర్వాత రాజయోగం ఎలా ఉంటుందో చెప్పగలిగే అవకాశం ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ శ్రావణి గారు కడప నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి శ్రావణి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. మా అబ్బాయి గురించి మేడం. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్? నవంబర్ 18. నవంబర్ 18 1995. 1995. ఓకే. టైం? ఉదయం 9:59 కడప మేడం. 9:59 కడపలో పుట్టాడు అబ్బాయి. అవునండి. ఓకే. ఏ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారు అబ్బాయి గురించి? నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. బాబు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నారండి. బీటెక్ అయిపోయిన తర్వాత సివిల్స్ గ్రూప్స్ అట్లా చదివే ఏమన్నా ఉందా? అట్లే బాగా ఇబ్బంది పడుతున్నాడు గురువు గారు. ఇబ్బంది పడుతున్నాడు స్కిన్ డిజార్డర్స్ మీద సార్, స్కిన్ అలర్జీస్. సరేనమ్మా, చక్కడ ప్రశ్న వేశారమ్మా. మెడికల్ అస్ట్రాలజీ ప్రకారము ఉత్తరా నక్షత్రం అయిందమ్మా, బాబుది కన్యారాశి అయింది, లగ్నం ధను లగ్నం అయిందమ్మా. అయితే ఇక్కడ దశాంతర్దశ ప్రకారం చూసుకుంటే 2009 నుండి కుజమహారదశ నడుస్తుంది. అందులో అంతర్దశ ప్రస్థానానికి కేతు యొక్క పీడనం కనబడుతుందమ్మా. అయితే ఇక మొట్టమొదటి చదువు గురించి మనం మాట్లాడుకున్నాము. రాజ్యస్థానంలో చంద్రుడు ఉండడము, తర్వాత ప్రత్యేకంగా ఆ స్థానంలో ఎటువంటి పాపగ్రహ దృష్టి కూడా లేదు, ఒక స్థిరమైన ఉద్యోగం స్థిరత్వంగా ఉండడానికి అవకాశం కనబడుతున్నాడు. ఇక రెండవది ఏంటంటే బాబుకి ఈ స్కిన్ సంబంధించిన సమస్య పరిష్కారం అవ్వాలంటే రెండే రెండమ్మా, సూర్య ఆరాధన నిత్యం చేయడం, తర్వాత ఇక్కడ ఏంటంటే శ్రీ విద్యలో ఒక విశేషమైన విశిష్టత ఉందని చెప్తామంట. శ్రీ విద్యలో అంటే వెనతో పెట్టిన ఒక విద్య ఉంటుందన్నమాట. ఆ విద్య ఆ సాధనాగా చేస్తే స్కిన్ ఎలర్జీ నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అది టీవీ ద్వారా మనం చెప్పడానికి అవకాశం ఉంది, పర్సనల్గా మీరు కాంటాక్ట్ చేసి చెప్తాను. అయితే రత్నశాస్త్రానికి వచ్చినప్పుడు ఏంటంటే ఈ లగ్నానికి సంబంధించిన వరకు గురు బలాన్ని రవి ఆరోగ్య కారకుడు అంటాడన్నమాట. అంటే రవికి సంబంధించిన కెంపు ఒక 4 క్యారెట్స్ వరకు పెట్టించండి, గురువుకి సంబంధించిన కనకపుష్యరాగమైన రత్నాన్ని ఒక 4 క్యారెట్స్ పెట్టించండి. చూపుడు వేలకి కనకపుష్యరాగం, ఉంగరం వేలకి కెంపు, ఇవి రెండు పెట్టించడం ప్రయత్నం చేయండి. ఇవి రెండు అభిషేకం చేసి సరైన సమయంలో ధారణ చేయించిన ప్రయత్నం చేస్తూ దీనికి సంబంధించిన మంత్రశాస్త్రాన్ని చదివించడం ప్రయత్నం చేయండి. తర్వాత స్కిన్ ఎలర్జీకి మాత్రం ప్రత్యేకంగా మేము మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే అది ఏ విధంగా పోతుంది మెడికల్ అస్ట్రాలజీ ప్రకారాన్ని క్లారిటీ ఇవ్వడానికి మీకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక విద్య అన్నది, ఈ శాస్త్రం అన్నది, మంత్రశాస్త్రం అనేది ఇప్పుడే కాదు, కొన్ని వేల సంవత్సరాల నుండి పూర్వీకులు చేస్తున్నదన్నమాట. అదంతా గుప్తంగా ఉంచడం వల్ల చాలామందికి చాలా తెలియదు అన్నమాట. ఆశ్రమాశ్రమాలకు తెలుస్తున్నమాట, అదే వేదాలు నేర్చుకున్న ఆశ్రమాశ్రమంలో ఈ విద్య నేర్చుకున్న వాళ్ళు తెలుస్తున్నమాట. సో ఆ విధంగా మేము ఆశ్రమంలో ఉండి విద్య నేర్చుకున్నాం కాబట్టి దీనికి సంబంధించిన మంత్రశాస్త్రం తెలుసు కాబట్టి ఆ స్కిన్ ఎలర్జీని ఏ విధంగా బయట తీయాలనే విషయం మీద పర్సనల్గా మీతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా రండి, ప్రయత్నించండి, ఫలితాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయని చెప్పగలుగుతాం. ఓకే అండి. నెక్స్ట్ మురళీకృష్ణ గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీది. 4/3/1974. ఎప్పుడండి ఇయర్? 75. ఓకే. టైం చెప్పండి. ఎప్పుడు పుట్టారు? సమయం? సమయం తెలియదు మేడం. ఉదయమా అండి సాయంత్రమా? అది కూడా తెలియదు మేడం. ఓకే అండి, గురుగారు చెప్పగలుగుతారా అండి దీనికి? చెప్పండి, ఏంటి సమస్య ఏంటి చెప్పమ్మా. మురళీకృష్ణ గారు చెప్పండి. చెప్పండి. 2 నెలల క్రితం ఆగిపోయింది మేడం. అది ఏంటైంది? అది వస్తుంది మేడం.
సరే, మీ దగ్గర అనురాధ నక్షత్రం అయిందండి, వృశ్చిక రాశి అయింది, దీనికి ఏళ్ళాడి శని ప్రభావం మీ మీద పూర్తిగా కనబడుతోంది. అందువలన ఏంటంటే రెండు నెలల క్రితం జరిగిన సంఘటన గోచార రీత్యా శని ప్రభావం జరిగింది తప్ప ఇంకేమీ కాదు. అది ఈ పీడనం అనేది ఇంకొక రెండు నెలలు పూర్తిగా ఉంటుంది సంపూర్ణంగా. మొదటి భాగంలో కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, తర్వాత నెమ్మది తగ్గుతుంది, మళ్ళీ మధ్య భాగంలో ఉంటుంది, తర్వాత ఆఖరి ఎండింగ్లో శని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మొదటి భాగంలో చేయవలసిన ప్రక్రియ అంతా శని చేశాడు కాబట్టి మీరు నిత్యము శనీశ్వరుడికి ప్రత్యేకించండి తైలాభిషేకం చేయడం కానీ, లేకపోతే శనికి మహన్యాస పూర్వక తైలాభిషేకం చేయడం కానీ, ఇవి రెండూ కాని పక్షంలోనంటే ఆంజనేయ స్వామికి ప్రత్యేక ఆరాధన చేయడం కానీ, ఈ మూడింటిలో ఏదో చేస్తూ ఉండండి. చేయడం వల్ల అంటే కొంతవరకు పీడ నుండి బయటపడే అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. ఓకే గురుగారు, ఈ రాహుకి కూడా ప్రత్యేక రత్నధారణ అనేది ఏమైనా ఉందంటారా? ఉన్నదన్నమాట, చెప్పాం కదా ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు రాహుకి గోమేధకం పెట్టిస్తామండి. చాలామంది ఏంటంటే ఆర్టిస్టులు ఉంటారు, జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేస్తుంటారు, వాళ్ళ జీవితంలో ఎప్పుడు జూనియర్ ఆర్టిస్ట్గా ఉంటారు. అది సీనియర్ ఆర్టిస్ట్ ఎవరు, హీరోయిన్ ఎవరు, హీరోలు ఎవరు, అక్కడే అలా ఉండిపోతారు. సైడ్ ఆర్టిస్ట్గా ఉంటుంటారు వాళ్ళు అనుకుంటే జీవితంలో నేను మంచి ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటాను కానీ ఎక్కడో మూలం ఉంటాయి. కొన్ని కొన్ని సినిమాల్లో కూడా మనం చూస్తుంటాం, ఓ 10 మంది క్యారెక్టర్స్ ఉంటారు, వాటికి మాట్లాడడం డైలాగులు కూడా ఉండమంట, ఓన్లీ క్యారెక్టర్గా నిలబడి ఉంటాడు. పెద్ద పెద్ద సినిమాలు కనబడి ఉంటాం, వాళ్ళకి ఏం అవకాశం ఉండదు. ఎందుకు ఎలాగ అవకాశం ఉన్నది అని వాళ్ళకి రాహు మాయ సంపూర్ణంగా లేదని అర్థం అన్నమాట. అటువంటి వాళ్ళకంటే ఈ గోమేధకం అనేది చాలా చక్కగా పనిచేస్తుందన్నమాట. అది మెడలో లాకెట్ కింద వేసుకున్న, చేతికి పెట్టుకున్న, ఏదో విధంగా తనకంటూ ఒక అవకాశం అనేది, తనకంతో గుర్తింపు అనేది జరగడానికి రాహు మూలం అవుతాడనమాట. అదేవిధంగా మీడియా రంగమైనా కాదు, కమ్యూనికేషన్ రంగంలో, టీవీ రంగంలో తీసుకోండి, కొన్ని కొన్ని ఛానల్స్లో ఉంటాం, కొంతమంది చాలా చక్కగా యాంకరింగ్ చేస్తూ ఉంటారు, చక్కగా వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వస్తుంటారు, చాలా బాగా చేశారంటారు. కొంతమందికి ఏంటంటే అందులో సెటిల్ అవ్వకుండా ఉంటాయన్నమాట. అలాగే మనం చూసుకున్నప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ రంగం, టెలికమ్యూనికేషన్స్ రంగం ఉంటుంది. అదేవిధంగా మన ఇంటర్నేషనల్ లెవెల్లోని చేసే కాన్ఫరెన్స్ లో డిస్కషన్స్ ఇవన్నీ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు కమ్యూనికేషన్ సరిగ్గా చేయాలి. వీటన్నిటికంటే ఈ మీడియా రంగానే కానీ, ఫిలిం రంగం కానీ, లేకపోతే మొత్తం కమ్యూనికేషన్ రంగానే కానీ ఈ రాహు ఉన్నాడు చాలా అద్భుతంగా పనిచేస్తాడు అనమాట. అటువంటిప్పుడు రాహు సంబంధమైన ఎక్కడైనా ఇన్కనెక్టింగ్, అంటే కనెక్టింగ్ ప్రాపర్గా జరగట్లేదు ఆ వ్యక్తి ఆ స్థానంలో అనుకున్నప్పుడు, అంటే రాహు సంబంధం గోమేధకం పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా మళ్ళీ జ్యోతిష్యపరంగా అది ఆయనకు సూట్ అవుతుందా లేదా చూసుకుని పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది దానివలన. అది కాకుండా ఏంటంటే గుండెకి సంబంధించిన ఎటువంటి సమస్య రాకుండా ఎంతో జాగ్రత్తగా మిమ్మల్ని అంటే ప్యూరిఫికేషన్ చేసిన బ్లడ్ గుండెకి అందించడానికి పూర్తిగా ఈ రాహు అనే రత్నం అనేది బాగా పనిచేస్తుంది కాబట్టి ఆ ధారణ చేసినప్పుడు మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పగలుగుతాను. ఓకే అండి, నెక్స్ట్ సుజాత గారు విజయనగరం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి సుజాత గారు. హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. చెప్పండి. 16/8/2005. 16/8/2005. ఓకే అండి, టైం చెప్పండి. ఉదయం 12:40. 12:40 ఉదయం. ఎక్కడ అండి పుట్టింది అబ్బాయి? మా పుట్టింది వైజాగ్ లో. ఏ ఊరు తెలుసుకోవాలనుకుంటున్నారు అబ్బాయి గురించి? చదువు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఓకే అండి, గురువు గారు చెప్తారు. బాబు చాలా చిన్నపిల్లవాడు జాతకాలు చెప్పడానికి, కానీ మీరు అడిగారు కాబట్టి మూలానక్షత్రము ఇక్కడ ధనుర్రాశి అయింది, లగ్నం కూడా చూస్తే ఇక్కడ వృశ్చిక లగ్నం అయింది. భాగ్యంలో ఎవరంటే బుధుడు రవి శని మూడు గ్రహాలు ఉన్నాయి. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, తండ్రికి దూరంగా ఉండి చదువుకుంటాడు అని ఖచ్చితంగా చెప్పగలుగుతాము. ఇక్కడ ఉన్న పరిస్థితి ప్రకారం చూసుకుంటే అంచేత పెద్ద పెద్ద చదువులు చదువుతాడు, కానీ చదువులు వెళ్ళడానికి మాత్రం తండ్రికి దూరంగా ఉండి చదువుకుంటాడు అని చెప్పడం, దూరంగా ఉండి చక్కటి అభిమానంతో ఉండడానికి అవకాశం ఉంటుంది తప్ప దగ్గరగా తండ్రి కొడుకుల మధ్య ఈ చదువు కానీ ఏదైనప్పటికీ దగ్గరగా ఉండి రాజయోగం వెళ్ళే అవకాశం చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతానికి శుక్రమహాదశ నడుస్తుంది. ఈ శుక్రమహాదశలో కూడా అంతర్దశలో ఏంటంటే కుజుడి యొక్క ప్రభావం కనబడుతుంది కాబట్టి శుక్ర కుజుడు ఈ లగ్నానికి ఏం పెద్దగా చదువుని ఇప్పించేటట్టుగా లేదు, కానీ కళారంగంలో ఒక మంచి స్థాయి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఏదో ఒక లలిత కళల్లో ఒక కళ అయితే ఆయనకు వస్తుంది, అంటే దాన్ని ఆయన మనసును కానీ బాధ పెట్టకుండా ఆ కళారంగంలో కూడా కొంత ప్రోత్సహించడానికి ప్రయత్నం చేయండి. చేస్తే అది ఇది రెండూ కలిసి ముందుకెళ్ళే అవకాశం. ఏదైనప్పటికీ తండ్రికి దూరం కూడా చదివే అవకాశం మాత్రం బాబుకి ఎక్కువ కనబడుతుంది చెప్పగలుగుతాను. 24/25/26 తేదీలలో విజయవాడలో, 27వ తేదీ భీమవరంలో మంత సూర్యనారాయణ శర్మ గారు అందుబాటులో ఉంటారు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 888-555-9147, 888-555-9148.